మా తెలంగాణ మాకు కావాలి అని మనం లేలే అంత కలిసే ఉండాలి అని సమైక్యవాదులు ఇది ఓతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కొందరు కాదు కాదు రాయల తెలంగాణ అయితే మాకు కూడా ఓకే అని ఇంకా కొందరు ఓ మస్త్ రోజులు నడిసింది ఈ లడాయి కోట్లాటలు కమిటీలు రిపోర్టులు చర్చలు నడిచాక మనం కోరుకున్న తెలంగాణనే వచ్చింది ఆడికి అంత ఓడిసిందే అని అనుకున్నాము అయితే రాయల తెలంగాణ రాయల తెలంగాణ ఆటోలు మాట్లాడుతురు ఇటోళ్ళు మాట్లాడుతురు ఆంధ్రాలో ఉన్న సీమ జిల్లాలను తెలంగాణలో కలుపుడే రాయల తెలంగాణ ఏరువడ్డ 8.5 ఏళ్లకు డిమాండ్లు ముంగడికి తెచ్చిండు సీమ లీడర్ జేసి దివాకర్ రెడ్డి సారు నేను మొన్న కొంతమంది నాయకులతో మాట్లాడాను అందరూ ఒప్పుకుంటున్నారు రాయల సీమను కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు రాయల తెలంగాణ కావడానికి ఎవరికి అభ్యంతరం లేదు మరి సార్ ఎవల్తో మాట్లాడిరో ఎవలు ఒప్పుకున్నారో తెలియదు కానీ ఇదే ముచ్చట మన మంత్రులను మన ఎమ్మెల్యేలను అడిగితే కానీ రాయలసీమను దీంట్లో కలుపుకోవడం అనేది మాత్రం సాధ్యం కాదని పాలనకుల్ని మార్చుకుంటే సువర్ణ ఆంధ్రప్రదేశ్ చేసుకునే అవకాశం ఉంది కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా బలంగా కోరుకుంటున్నారు ఈ రాయలసీమ అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి బంగారు తెలంగాణ అయిందో అదే రకంగా ఆంధ్రప్రదేశ్ కూడా బంగారు తెలంగాణ చేసి చూపిస్తాడు ముఖ్యమంత్రి గారు అంటే సీమ జిల్లాలను కలుపుకోగానే మా పార్టీని గెలిపిస్తే రాయలసీమ ఏంది మొత్తం ఆంధ్రప్రదేశ్ నే బంగారు తునక చేస్తాం అంటారు తెలంగాణను మస్తు డెవలప్ చేస్తున్నాం కాబట్టి పక్క రాష్ట్ర పౌరులు మన దాంట్లో కలుస్తాం అంటారు అని గొప్పగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఇది కొత్తదేం కాదు తెలంగాణ ఉద్యమం టైంలో చూస్తుండే రాయల తెలంగాణ డిమాండ్ చెల్ మీతోటి మాకు జిగిరే వద్దు మా 10 జిల్లాల తెలంగాణ మాకు జాలని కొట్లాడితే మరి మళ్ళెందుకు రాయల తెలంగాణ రాగం అందుకున్నారంటే పార్టీ పేర్లకెళ్లి తెలంగాణ కట్ చేసి పక్క రాష్ట్రంలో సుధా పతారం వేయించుకోవాలని తండ్లాడుతుంటే ఏహే అట్లా అయిన దానికి ప్రాంతాల సుధా కలిపేద్దాం అప్పుడు అంతటా మీ పార్టీ ఉంటది మీ ఎలువాడే ఉంటదని అక్కడ వాళ్ళు గీ డిమాండ్లు పెడుతున్నట్టుండ్రు.